ఎవ్వరు హెల్ప్ చేయరు. ఓన్లీ నువ్వు, నీ ఫ్యామిలీ, నువ్వు వైఫ్ అయితే వైఫ్, మీ పిల్లలైతే పిల్లలు, మీ పనులు మీరే చేసుకోవాలి. ఎప్పుడు ఎవడు ఎట్ నుంచి వచ్చి కత్తితో పొడుస్తాడో తెలియదు, ఎవడు ఎట్ నుంచి గంతో గలుస్తాడో తెలియదు, ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉంటే ట్రైన్ ముందుకు దోసేస్తాడో తెలియదు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్ లో తిరిగేటప్పుడు, పబ్లిక్ లో తిరిగేటప్పుడు ఎప్పుడో ఒకసారి నీ తప్పు లేకుండా ఖచ్చితంగా ఎవడో ఒకడు నిన్ను గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేసి పచ్చిబూతులు తిడతాడు అనమాట. అలా అని చెప్పేసి అంత అన్సెక్యూర్డ్ కంట్రీ అంటే అది కూడా కాదు, సెక్యూరిటీ కూడా ఉంటుంది. నేను ఛానల్ పెట్టిన తర్వాత నన్ను అందరూ అడిగిన ఫస్ట్ క్వశ్చన్, వై ఓన్లీ కష్టాలు, వై నాట్ కెనడా కబుర్లు, కెనడా బాబాయ్, కెనడా అబ్బాయి, ఇలా ఎందుకు పెట్టుకోలేదు అని చాలా మంది అడిగారు. నేనేం తెలియకుండా ఊరికనే కెనడా కష్టాలను పెట్టలేదు. నేను ఇక్కడికి వచ్చాక ఈ 3 ఇయర్స్లో అన్నీ చూశాను. మా నేను ఇక్కడికి వచ్చే ముందు అయితే యాక్చువల్గా కంప్లీట్లీ జీరో నాలెడ్జ్తో వచ్చి అసలుకి నాకు ఏమీ తెలియదు అనమాట. ఏం తెలియకుండా చాలా ఎగ్జైట్మెంట్తో మా ఫ్రెండ్స్, అబ్రాడ్లో ఉండే ఫ్రెండ్స్ వీళ్ళందరూ పెట్టే పోస్టులు చూసి, ఫారిన్ వీడియోస్ చూసి బాగా ఎగ్జైట్మెంట్తో వచ్చాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 బై 1 ఈ 3 ఇయర్స్ జర్నీలో 1 బై 1 ఫ్యాక్ట్స్ అన్ని నాకు తెలిసిన తర్వాత నాకు ఇక్కడ రియాలిటీ అర్థమైంది అనమాట. అందుకనే నేను కెనడా కష్టాలని పేరు పెట్టాను తప్పితే ఊరికనే పెట్టలేదు. ఫస్ట్ రీజన్ చెప్తాను నేను దేనికనేది. ఇక్కడ కెనడాకి వచ్చిన తర్వాత మన పనులన్నీ అన్నీ మనమే చేసుకోవాలి, ఎవ్వరు హెల్ప్ చేయరు. ఓన్లీ నువ్వు, నీ ఫ్యామిలీ, నువ్వు వైఫ్ అయితే వైఫ్, మీ పిల్లలైతే పిల్లలు, మీ పనులు మీరే చేసుకోవాలి. ఇండియాలో లాగా ఫీవర్ వస్తే అమ్మా నాన్నలు చూసుకోవడాలు, లేదంటే ఏదన్నా పని మనుషులు వచ్చి చూసుకోవడాలు, ఈవినింగ్ అయిన తర్వాత స్నాక్స్కి అని చెప్పి బయటకు వెళ్ళడాలు, పొద్దున్న ఇన్ కేసు బద్దకిచ్చి లెగవలేకపోతే బ్రేక్ఫాస్ట్ బయటకు వెళ్ళి తినడాలు, అలాంటి ఏమీ దొరకవు ఇక్కడ. ఒకవేళ దొరికినా కానీ నీకు చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది, నువ్వు మనీ ఖర్చు పెట్టుకోవాలి, టైం స్పెండ్ చేయాలి. ఎస్పెషల్గా ఇక్కడ టైం ఈజ్ మనీ. ఓపిక లేకుండా ఎప్పుడన్నా ఇంట్లో అన్నం కూర చేసుకున్నప్పుడు బయటకు వెళ్ళి కర్రీస్ తెచ్చుకుందామన్నా కానీ కుదరదు అనమాట. ఇన్ కేస్ అట్లా తినాలన్నా కానీ టేస్ట్తో సంబంధం లేకుండా కొద్ది ఖర్చు అయినా బయటకు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకొచ్చుకోవాలి. ఎప్పుడు ఎవడు ఎట్ నుంచి వచ్చి కత్తితో పొడుస్తాడో తెలియదు, ఎవడు ఎట్ నుంచి గంతో గలుస్తాడో తెలియదు, ఎక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఉంటే ట్రైన్ ముందుకు దోసేస్తాడో తెలియదు. ఇవన్నీ ఇండియాలో కూడా జరుగుతూనే ఉంటాయి, కానీ ఏంటంటే కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు. ఇక్కడ ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరిగే ఇష్యూస్ అనమాట ఇవి. అలా అని చెప్పేసి అంత అన్సెక్యూర్డ్ కంట్రీ అంటే అది కూడా కాదు, సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఇంకా లేదని చెప్పను. బట్ ఏంటంటే ఇలాంటి ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో మనం బతుకుతూ ఉండాలన్నమాట. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్స్లో తిరిగేటప్పుడు, పబ్లిక్లో తిరిగేటప్పుడు ఎప్పుడో ఒకసారి నీ తప్పు లేకుండా ఖచ్చితంగా ఎవడో ఒకడు నిన్ను గో బ్యాక్ టు యువర్ కంట్రీ అని చెప్పేసి పచ్చిబూతులు తిడతాడు అనమాట. అప్పుడు నువ్వేం చేయలేవు, మహా అయితే మనం తిరిగి తిట్టడం తప్పితే. కానీ లోపల ఎంతో కొంత బాధ అయితే ఉంటుంది, అరే మనం మన ల్యాండ్లో అంత మంచిగా బతికి ఇక్కడ వచ్చి ఎవడో తెలియని వాడి చేతిలో ఊరికనే మనం తప్పు లేకుండా తిట్టించుకున్నామని ఒక బాధ అయితే ఖచ్చితంగా లోపల ఉంటుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే వచ్చిన కొత్తల్లో, వచ్చిన ఫస్ట్ 1 or 2 months లో నన్ను ఇద్దరు ఇట్లానే అన్నారు. అన్నప్పుడు నాకు లోపల కలిగిన ఫీలింగ్ అది, నేనేదో ఊరికి చెప్పట్లేదు. ఇది నాకు రియల్గా జరిగిన సిచ్యువేషన్ని నేను మీకు చెప్తున్నాను క్లియర్గా. మీరు కూడా ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేసు ఇక్కడికి వద్దాం అనుకుంటే మీరు ఇది కూడా మైండ్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. రోడ్డు మీద నీ తప్పేం లేకుండా నిన్ను ఒకటి సడన్గా ఆపి పచ్చిబూతులు తిట్టినా మనం ఏం పీకలేమన్నమాట. అంటే ఇండియాలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని చెప్పేసి ఉంది, నేను లేదని చెప్పను. కానీ వాడెవడో మన తప్పు లేకుండా వచ్చి మనల్ని తిడితే తిట్టే ధైర్యం వాడికి ఉండదు, తిట్టిన తర్వాత మనం కూడా ఊరుకోము. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అలా ఉండదు అనమాట. నువ్వు ఏమీ చేయలేవు, మహా అయితే నువ్వు వాడికి రివర్స్ అయ్యి తిట్టడం తప్పితే దానివల్ల టైం వేస్ట్ తప్పితే ఏముండదు. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. కెనడాలో దగ్గర దగ్గర 4 to 5 months దారుణమైన కోల్డ్ ఉంటుందన్నమాట. అంటే స్నో స్ట్రామ్స్, -20 degrees -30 degrees టెంపరేచర్స్ ఉంటాయన్నమాట. నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవాలి. అవి అడాప్ట్ చేసుకోలేక హెల్త్లు పాడైపోయి రిటర్న్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ వింటర్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. ఇప్పుడు సమ్మర్లో బయటకు వెళ్ళేలాగా ఇప్పుడు నేను బయట కూడా నించోలేను, ఇట్లా ఇప్పుడు నించో మాట్లాడుతున్నట్టు వింటర్లో బయట కూడా ఎక్కువసేపు నించోలేను. ఇలాగా వింటర్స్ వచ్చినప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు చాలా మంది. దగ్గర దగ్గర ఆ 4 months 5 months డిప్రెషన్లోకి వెళ్ళిపోయి హెల్త్లు పాడైపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక హెల్త్ కేర్, కెనడా హెల్త్ కేర్లో వరస్ట్ అనమాట. అంటే నేను ఇండియాలో ఆల్రెడీ హెల్త్ కేర్ చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఇండియాతో పోల్చుకుంటే వరస్ట్ అనమాట హెల్త్ కేర్. పేరుకే ఫ్రీ హెల్త్ కేర్ కానీ ఇక్కడ అసలు హెల్త్ కేర్ అనేది మనకంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాలు వెనుకున్నారనమాట. నీకు ఏ వచ్చినా సరే ఈ టైలనాల్ అని చెప్పేసి ఒకటి, అడ్విల్ అని చెప్పేసి ఒకటి టాబ్లెట్స్ ఉంటాయన్నమాట, అవే ఇస్తారు, అవే వేసుకోవాలి. ఇన్ కేసు ఏదైనా ఇష్యూస్ వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం చూయించుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చెప్పిన తర్వాత ఏదైనా డౌట్ వచ్చి అడిగామనుకోండి, కావాలంటే వెళ్ళి గూగుల్లో చూసుకోమని చెప్తాడు. ఇది కూడా నేను ఊరికే చెప్పట్లేదన్నమాట. మేము హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడిన తర్వాత దీని గురించి ఏదైనా డౌట్ అడిగితే ఆయన లిటరల్గా మాతో గూగుల్లో చూసుకొని చెక్ చేసుకోమని చెప్పాడు అనమాట. ఇంకొకటి, ఈ డెంటల్ కేర్ అనేది మనకి
హెల్త్ కేర్ లో కవర్ అవ్వదు అనమాట. సో ఫ్రీ హెల్త్ కేర్ లో కవర్ అవ్వదు. సో ఇదేమవుతుందంటే, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎగ్జాంపుల్ గా చేయించుకోవాలనుకోండి, మీరు మీరు ఇండియా వెళ్ళి రూట్ కెనాల్ చేయించుకొని మళ్ళీ కెనడాకి రిటర్న్ బ్యాక్ అవ్వచ్చు అనమాట. అంటే ఒక వెకేషన్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత అయితే ఖర్చు అయిందో ఆ ఖర్చుతో మీరు ఇండియా వెళ్ళి రావచ్చు, ఇండియాలో అది చేయించుకుని మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ట్యాక్సెస్, ట్యాక్సెస్ దారుణంగా ఉంటాయి. 35-40% ట్యాక్సెస్ ఉంటాయి ఇక్కడ సాలరీస్ కి, ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ కి. ఇంకొకటి, మనకి ఇప్పుడు నార్మల్ గా ఇండియాలో ఏదన్నా సరుకులు అయి కొన్నప్పుడు మనకి జిఎస్టీ వేస్తారు కదా, ఇక్కడ హెచ్ఎస్టీ అని ఉంటుంది అనమాట. మేముండే ఏరియా హెచ్ఎస్టీ వచ్చేసి దగ్గర దగ్గర 13.5%, ఏ వస్తువు కొన్నా సరే 13.5% మళ్ళీ ట్యాక్స్ కట్టాలి దాని మీద. ఇది కాకుండా నువ్వు ఏదన్నా లగ్జరీ ఐటమ్స్ కొనే పని అయితే లగ్జరీ ట్యాక్స్ అని చెప్పేసి అది మళ్ళీ అడిషనల్ గా ఉంటుంది. సో ట్యాక్సెస్ మీరు ఎప్పుడైనా సరే, ఇన్ కేసు మీకు ఎవడన్నా కెనడాలో 1,00,000 శాలరీ అంటే వాడికి ఒక 40-45 లక్షలు ట్యాక్సెసే పోతాయి, వాడికి మిగిలేదు 50-60 లక్షలు మాత్రం. సో ఇప్పుడు దాకా మీరు కెనడాకి వచ్చే వాళ్ళని, కెనడాకి వద్దాం అనుకునే వాళ్ళని చూసుంటారు. అంతేగాని కెనడా నుంచి రిటర్న్ బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోయే వాళ్ళు నాకు తెలిసి మీరు ఎప్పుడు చూసుండ్రు. నేను మీకు ఇప్పుడు రియల్ గా ఎగ్జాంపుల్స్ తో సహా చూపిస్తాను, రియల్ గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ఎగ్జాంపుల్స్ తో సహా మీకు చూపిస్తాను. సో మనం ఇప్పుడు కెనడా బాధితుల సంఘంలోకి వెళ్ళిపోదాం. సో మీ అందరికీ తెలిసిందే, ఇది ఫేస్బుక్ లో కెనడాలో ఉండే వాళ్ళకి ఒక గ్రూప్ అనమాట. సో మా ఏరియాలో అందరు కొన్ని ఇష్యూస్ అనేది దీంట్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను. సో ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, కొంతమంది ఏంటంటే జస్ట్ నేను ఏదో మాటలు చెప్తున్నాను అందులో నిజమేం లేదని చెప్పేసి అనుకుంటారనమాట. సో మీకు అది రియల్గా ఆ పర్సన్స్ని చేసిన పోస్ట్ని చూపిస్తేనే మీకు అర్థమవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. సో ఇక్కడ మన సెర్చ్లో జస్ట్ లీవింగ్ కెనడాని కొడితే ఎవరెవరైతే వెళ్ళిపోయే వాళ్ళు పోస్ట్ చేస్తున్నారో ఆ పోస్ట్లన్నీ మనకి మొత్తం కనపడతాయి అనమాట. సో ఇక్కడ చూసుకోండి. సో ఇది ఓకే. సో 3.5 ఇయర్స్ అండ్ పిఆర్ మీద 3.5 ఇయర్స్ ఉన్నారు. సో వీళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారంట ఇండియాకి వెళ్ళిపోవడానికి. సో అకౌంట్ ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఫార్మాలిటీస్ ఏంటి, నెక్స్ట్ ఇండియా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏంటని చెప్పేసి ఇక్కడ పోస్ట్ చేశారు. సో ఆ నెక్స్ట్ది కూడా ఇంచుమించుగా అలాంటిదే అనమాట. సో వీళ్ళు కూడా అంతే, దగ్గర దగ్గర 5 ఇయర్స్ కెనడాలో ఉన్నారు. 5 ఇయర్స్ ఉన్న తర్వాత ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోదామని చెప్పేసి డిసైడ్ అయ్యారనమాట. బేసిక్గా ఏంటంటే వీళ్ళు రీజన్స్ ఏం పోస్ట్ చేయరు, బట్ నేనేదైతే చెప్పానో మీకు వీడియోలో అండ్ లాస్ట్ వీడియో ఎండింగ్ మీకు అర్థమవుతుంది అనమాట ఏ రీజన్స్ మీద వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అని చెప్పేసి. బేసిక్గా వీళ్ళు ఏంటంటే రీజన్స్ ఏం పోస్ట్ చేయాల, వాళ్ళకి ఇక్కడ హెల్ప్ కావాలి కాబట్టి ఇక్కడ పోస్ట్ చేశారు, లేదంటే ఇది కూడా మనకు తెలిసిండేది కాదనమాట. సో మోస్ట్లీ అందరూ ఒకటే రీజన్ అనమాట, వెళ్ళిపోయేటప్పుడు ఫార్మాలిటీస్, అకౌంట్స్ ఏం క్లోజ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏం రాకుండా, వాటికి సంబంధించిన మ్యాక్సిమం అందరూ పోస్ట్ చేశారు. సో అందరూ చూడండి అనానమస్గానే పోస్ట్ చేశారు. అనానమిక్ సబ్జెక్ట్ అంటే అదే అనానమస్గా పోస్ట్ చేశారనమాట. సో వీళ్ళు చూడండి, వీఆర్ లీవింగ్ కెనడా పర్మనెంట్లీ, సో దెర్ ఈజ్ నో ఇంటెన్షన్ టు కమ్ బ్యాక్ అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ మొత్తం డిసైడ్ అయిపోయారు, ఇంకా పర్మనెంట్గా మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఇంకా మళ్ళీ వచ్చే ఆ ఆప్షన్ అయితే ఇంకా పర్మనెంట్గా లేదని చెప్పేది కూడా వీళ్ళు డిసైడ్ అయిపోయారు అనమాట. సో ఈ ఆర్ఈఎస్పీ అకౌంట్స్ వీటన్నింటిని ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఏంటంటే ట్యాక్స్కి సంబంధించిన అకౌంట్స్ అనమాట. కొన్ని సేవింగ్స్ ట్యాక్స్ కట్ అవ్వకుండా అకౌంట్స్లో సేవ్ చేసుకుంటాం, అది మనకి ఏంటంటే రిటైర్మెంట్కి కానీ లేదంటే హోమ్ కొనుక్కునేటప్పుడు కానీ అట్లా వస్తుందన్నమాట. సో ఇప్పుడు వాటన్నింటిని ఏం చేయాలి, అలానే వదిలేసేయచ్చు అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు అనమాట. కొంతమంది ఏంటంటే సిటిజన్షిప్ వచ్చే వరకు ఉంటారనమాట, సిటిజన్షిప్ వచ్చిన తర్వాత వెళ్ళిపోతారు. ఎందుకంటే సిటిజన్షిప్ వచ్చాక ఏమవుతుందంటే నువ్వు ఇండియా వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైనా మళ్ళీ డిసైడ్ అయితే రిటర్న్ అవ్వడానికి అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయచ్చు అనమాట. సో అలా ఉంటుంది, కొంతమంది అలా చేస్తారు. బట్ కొంతమంది ఏంటంటే కొన్ని సంవత్సరాలు ఉంటారు, బేసిక్గా వాళ్ళు ఒక పీరియడ్ అనుకుంటారు అనమాట, 5-10 ఇయర్స్ పీరియడ్ అనుకుంటారు. ఆ 10 ఇయర్స్లో సంపాదించుకొని వెళ్ళిపోవాలని చెప్పి ఫిక్స్ అయిపోతారు అనమాట. సో వాళ్ళు ఇక్కడ పర్మనెంట్గా ఏం కొనుక్కోరు, హౌసెస్ ఇలాంటివి ఏం కమిట్మెంట్స్ కూడా పెట్టుకోరు అనమాట. సో అలా కొంతమంది ఉంటారు. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ అనమాట. అంటే వెళ్ళే వాళ్ళు మీకు నాకు తెలిసి ఇప్పటి వరకు మీరు చూసుండ్రు కెనడా నుంచి వెళ్ళిపోదాం ఇండియాకి, వెళ్ళిపోయి ఇండియాలో సెటిల్ అవుదాం అనే వల్ల నాకు తెలిసి మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఎవరు చూపించరు అనమాట, ఇది మన రియాలిటీ. ఇక్కడ చూస్తే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇవి, నేను మీకు చాలా తక్కువ చూపించాను, ఇంకా చాలా పోస్టులు ఉన్నాయి ఇక్కడ. జూన్ జూలై ఏప్రిల్లోనే ఇన్ని పోస్టులు ఉంటే అంతకుముందు సంవత్సరం, అంతకుముందు లాస్ట్ 5 ఇయర్స్లో, లాస్ట్ 10 ఇయర్స్లో ఎంతమంది వెళ్ళుంటారో, ఎంత జరుగుతుంది ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను నేను. సో అది ఫైనల్గా కెనడా నుంచి వెళ్ళే వాళ్ళ గురించి మీకు ఒక చిన్న ఐడియా ఇద్దామని చెప్పేసి నేను ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, నేను మీకు ఓన్లీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించాను, ఇంకా వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి రీజన్స్ కూడా అక్కడ షేర్ చేసుకోలేదు. సో అలా అని చెప్పేసి ఓన్లీ ప్రాబ్లమ్సే ఉన్నాయని చెప్పను, కొన్ని మంచి గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి పొల్యూషన్ ఫ్రీ అండ్ వర్క్ ప్రెజర్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది, ఇండియాతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువగానే ఉంటుంది. అండ్
క్వాలిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అన్ని కేసెస్ లో కాదు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ సాలరీస్ తో ఇప్పుడు ఈ రెంట్లు కట్టుకొని ఈ గ్రాసరీస్ అన్ని పెరిగిపోయినాయి. అట్లా కాకుండా కొన్ని కొన్ని కేసెస్ లో బాగానే ఉంటుంది, కొన్ని కేసెస్ లో కాదనమాట. అండ్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ, అది ఒక గుడ్ థింగ్. అది ఇట్లా కొన్ని కొన్ని గుడ్ థింగ్స్ కూడా ఉన్నాయి. ఫ్రీ హెల్త్ కేర్, ఫ్రీ ఎడ్యుకేషన్ పిల్లలకి, అండ్ అప్ టు 18 ఇయర్స్ వచ్చేంత వరకు పిల్లలకి ఎవ్రీ మంత్ ఇంత అని చెప్పేసి గవర్నమెంట్ ఇస్తుంది అనమాట. అంటే మన సాలరీ బేస్ని బట్టి ఉంటుంది అది. సో మీరు అడగచ్చు, ఇన్ని చెప్తున్నావు కదా, ఇన్ని అవ్వరాలు ఉన్నాయి కదా, నువ్వు మరి నువ్వెందుకున్నావు అక్కడ, నువ్వెందుకు వెళ్ళావు అని అనుకోవచ్చు. నేను కూడా చెప్పాను కదా, ఏం తెలియకుండా ఇక్కడికి వచ్చాను. ఫైనల్ గా ఏంటంటే మనీ ఈజ్ ఎవ్రీథింగ్, ఏదైనా సరే మనీ కోసమే. ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ కొంచెం మనీ ఎక్కువ వస్తుందని చెప్పి ఇక్కడికి వస్తాము. సో అదే అందుకంటే మెయిన్ రీజన్. తిరిగి ఎందుకు వెళ్ళిపోలేదని కూడా అనుకోవచ్చు మీరు. వన్స్ మనం కొన్ని విషయాలు కమిట్ అయిన తర్వాత ఖచ్చితంగా వాటి కోసం మనం బౌండ్ అయ్యి ఖచ్చితంగా ఉండిపోవాల్సిందే. నాలాగే చాలా మంది ఈఎంఐస్ వీటన్నిటికి కమిట్మెంట్స్ పెట్టుకుని మళ్ళీ తిరిగి వెళ్ళలేకున్నోళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనల్ గా కెనడా అనేది మంచి మంచి జాబ్ వచ్చి మంచి సాలరీ వచ్చే వాళ్ళకి కానీ, లేదంటే మంచి బిజినెస్ క్లిక్ అయ్యి ఇలాంటి వాళ్ళకి మాత్రమే బాగుంటుంది. మిగతా వాళ్ళకి ఇన్ కేసు సెటిల్ అవ్వలేకపోతే కొన్ని డేస్లో లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. ఇండియాలో ఇన్ కేసు 1 or 2 months జాబ్ లేకపోయినా సరే మనం తక్కువలో బతికేయచ్చు, కొంచెం ప్రశాంతంగానే బతికేయచ్చు. ఇక్కడ కనుక అలా జరిగితే మాత్రం ఫస్ట్ 2-3 months లోనే నీవు రెంట్ పే చేసేదానికే నీ సేవింగ్స్ మొత్తం అయిపోతాయి. మీరు ఎవరైనా కెనడాకు వద్దామని డిసైడ్ అయినా, ఇన్ కేస్ కెనడా వద్దామని రీసెర్చ్ చేస్తున్నా సరే, నేను చెప్పిన ఈ పాయింట్స్ అనేవి మీ రీసెర్చ్ లో కంపల్సరిగా కన్సిడర్ చేసుకోండి. ఎందుకంటే ఇవే అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవి కనుక మీరు ఓవర్కమ్ అవ్వగలిగితే ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ.